హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ ఛానల్. అండ్ టుడే మన ప్రీ వర్కౌట్ రన్నింగ్ అన్నమాట. ఈరోజు మనం అట్లీస్ట్ 2.5 కిలోమీటర్ రన్ చేయాలనుకుంటున్నాము. సో దానికి తగ్గట్టు నేనేం చేయాలి అంటే బాడీ వార్మప్ చేయాలి. సో ఫస్ట్ మన స్టెప్స్ ఏంటంటే బాడీ వార్మప్లో 1.5 కిలోమీటర్ వాకింగ్ అయితే చేయాలండి. ఆల్రెడీ ఐ హ్యావ్ డన్. చూడండి ఇట్లా చేయాలి. తర్వాత బాగా స్ట్రెచ్ అవుతుందండి ఈ సైడ్. ఇక్కడున్న ఫ్యాట్ కూడా బాగా తగ్గుతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ పెయిన్ రావాలి, పెయిన్ వస్తే మనకి ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో ఇది ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేస్తుంది బాగా. ఇది చెయ్యండి. సో అటు ఒక 10, ఇటు ఒక 10 చేయాలన్నమాట. తర్వాత సైడ్. సో ఇవన్నీ తప్పనిసరిగా చేయాలండి బిఫోర్ రన్నింగ్కి. రన్నింగ్కి అయినా కానీ, జిమ్ చేస్తున్నా కానీ, సో అవుట్ సైడ్ వర్కౌట్ చేసినా కానీ, ఇంటి దగ్గర చేసినా కానీ, సో ఏదైనా కానీ ఫస్ట్ బాడీ వార్మప్ అయితే ఉండాలి. సో ఇలా స్ట్రైట్గా చేతుల పైకి నుంచి మనం ఇట్లా బెండ్ అవ్వాలండి. ఇది ఒక 15 టైమ్స్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత కొంచెం ఫ్రీ అయింది అనమాట బాడీ. సో ఈ టైంలో మనం ఇంకొంచెం అడ్వాన్స్గా చేయొచ్చు. అడ్వాన్స్గా ఏంటంటే సింపుల్, ఇట్లా జంప్ చేస్తూ ఉండాలి, చిన్న జంప్ అండి. సో ఇట్లా 20 టైమ్స్ ఆర్ 15 టైమ్స్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇట్లా బెండ్ అవ్వాలి. అంటే రెండు కాళ్ళు దగ్గరగా ఉంచుకోండి, పొజిషన్లో ఉంటూ ఇట్లా బెండ్ చేస్తూ ఉండాలి. మన హెడ్ని ఇట్లా పుష్ చేస్తూ ఉంటే సో ఆటోమేటిక్ ప్రెజర్ అనేది ఇక్కడ పడుతుంది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు అంటే ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తాం హెడ్ని. సో ద సేమ్ పొజిషన్ ఇక్కడ. దీంతో పాటు లెగ్స్ అనేవి ఫ్రీ అయిపోయాయండి ఇట్లా చేయడం కూడా. తర్వాత మన బాడీలో ఫ్యాట్ వితిన్ 1 మంత్లో చాలా చేంజ్ రావాలంటే ఇంకొక ఎక్సర్సైజ్ ఉందండి చెప్తాను చూడండి. సో బిఫోర్ దట్ మనం కొంచెం జస్ట్ వామప్ చేయాలి. వితిన్ 1 మంత్. సో ఎట్లా ఉంటుందంటే ఇట్లా చెమటలు ఎక్కువ రావాలండి. అలా చేస్తున్నప్పుడు చెమటలు ఎక్కువగా రావాలి. అది మీరు డేలో 5 టైమ్స్ 5 మినిట్స్ చేస్తే వితిన్ 1 మంత్లో మీ బాడీలో వచ్చే చేంజెస్ మీరు అస్సలు ఊహించలేరు అనమాట.
ఎందుకంటే చాలా బెస్ట్ వర్కౌట్ అని చెప్పచ్చు. సో మళ్ళీ చూపిస్తాను చూడండి మీకోసం, ఇట్లా యాంగిల్ ఇట్లా సైజ్ ఇట్లా పెట్టుకుంటూ చూడండి, మీకు సైడ్లో చూసుకుంటూ ఇట్లా ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ బాడీలో ఉండే మొత్తం ఫ్యాట్ అంటే మొత్తం షేక్ అవుతుంటుంది అనమాట. సో మీరు చూసుంటారు ఎలక్ట్రికల్గా కొన్ని షేకింగ్ మిషన్స్ ఉంటాయన్నమాట, మొత్తం బాడీని కుదిపేస్తుంటాయి, అవి ఊపుతుంటాయి అన్నమాట. సో ఆ టైంలో అవి ఎందుకు వాడతారంటే బాడీలో ఉండే ఫ్యాట్ మొత్తం కదులుతుంటుంది, చెమట రూపంలో మనం బయటకు వచ్చేస్తుంటుంది అనమాట ఫ్యాట్ అనేది. సో ఇట్లా చేయడం వల్ల ఇది న్యాచురల్గా అండి. సో ఇదే విధ ఐ మీన్ బాడీ ద మిషన్స్ ఉంటాయి అన్నమాట, అంటే ఆ మిషన్స్ ద్వారా చేస్తారు యాక్చువల్గా జిమ్లో కానీ ఇంకెక్కడైనా. న్యాచురల్గా చేసుకోవాలంటే ఇలా చేస్తే ఇది బెస్ట్ వర్కౌట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ ప్లీజ్ ఆపరేట్ అవర్ ఛానల్.